ఆ గజ దొంగల ముఠ ఎల్లో మీడియాకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు మీ అందరికీ కూడా మనవి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలిసి ఉండాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం ఒక్క సెంట్ కూడా భూమి ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు. కనీసం ఒక్క సెంట్, కనీసం ఒక్క పేదవాడికి ఒక్క ఇల్ల పట్టాయినా కూడా ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలప్పుడు మాటలు చెప్పాడు, మానిఫెస్టో రిలీజ్ చేశాడు, 600 పేజీల మానిఫెస్టో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, సామాజిక వర్గాలను మోసం చేశాడు. ఇలా అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ వాగ్దానాలతో మోసం చేయడమే కాకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే మాదిరిగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మనిషి మళ్ళీ ఒక మేనిఫెస్టో అంటాడు, మళ్ళీ నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు, సామాజిక వర్గాల కోసం అని చెప్పి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఇన్ని పేజీలు పెడతా ఉన్నాను అని చెప్పి కూడా చెబుతాడు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైనా కూడా మోసం చేసేవాడిని మాత్రం నమ్మకండి అని మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ, నరకాసురుడునైనా నమ్మచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. మరోసారి చెప్తా ఉన్నాను, 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా, ఒక్క ఇళ్ల పట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదు అని మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. మరి మనందరి ప్రభుత్వం, మరి మీ బిడ్డ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం, ఇంత కోవిడ్ కష్టాలు చూశాం, కోవిడ్ కష్టాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఒక్కసారి తెచ్చుకుంటే అర్థమవుతుంది. ఇంత కోవిడ్ కష్టాలు, 2 ఏళ్ళు రాష్ట్రాన్ని వెంటాడినా కూడా, రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గినా కూడా, ఎక్కడా కూడా మీ బిడ్డ మాత్రం, ఎక్కడా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల విషయంలో మాత్రం మాకున్న కష్టం కన్నా మీకున్న కష్టం ఎక్కువగానే ఉంది అని చెప్పి, మీకోసం నీ బిడ్డ పరిగెత్తాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. 30 లక్షల ఇళ్ల పట్టాలు కోవిడ్ సమయంలో కూడా, 30 లక్షల ఇళ్ల పట్టాలు కోవిడ్ సమయంలో కూడా సేకరించి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ పెట్టడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని, రైతులకైతేనేమి, అక్క చెల్లెమ్మలకైతేనేమి, అవ్వా తాతలకైతేనేమి, పిల్లలకైతేనేమి, సామాజిక వర్గాలకైతేనేమి, ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అమలు చేశాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా,
ఒక బైబిల్ గా భావించాం. మానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ కూడా 98% హామీలను అమలు చేసి ఇళ్ల స్థలాల పంపిణీలు అయితే మరో 2 అడుగులు ముందుకు వేసి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం కూడా దశల వారీగా మీ బిడ్డ పరిగెత్తిస్తా ఉన్నాడు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి లంచం గాని అవినీతి గాని వివక్ష గాని ఇవేవి కూడా లేకుండా అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,11,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. ఇక ఈ 2,11,000 డిబిటీకి నాన్ డిబిటీ కూడా తీసుకుంటే ఇందులో ఇంటి స్థలాల విలువే కనీసం ఒక్కొక్క ఇంటి స్థలం విలువ 2,5 లక్షల రూపాయలని వేసుకున్నా కూడా ఈ 30 లక్షల ఇంటి స్థలాల విలువ ఇదే 75,000 కోట్లు. ఇక మిగిలినటివి అవి ఇవి కూడా కలుపుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణం ఇటువంటివన్నీ కూడా మిగిలినటివన్నీ కూడా కలుపుకుంటే అక్షరాల 3,00,000 కోట్ల రూపాయలు డిబిటీ నాన్ డిబిటీల పద్ధతుల్లో ఎక్కడా కూడా రూపాయి లంచాగనకుండా, ఎక్కడా కూడా వివక్ష చూపకుండా